ఏపీ రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నంజాలలో మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి జగన్ బుధవారం వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నారు ఈ ప్రాజెక్టులకు సహకారం అందించేందుకు రైతులు ఎకరానికి ముప్పై వేలు లీజుగా చెల్లించనుంది ప్రభుత్వం అంటే ప్రతి ఎకరానికి కూడా ముప్పై వేలు లీజ్ ఇస్తున్నారు అలాగే ప్రతి రెండేళ్లకు లీజు రుణం ఐదు శాతం కూడా పెంచుతామని చెప్పారు దీని ద్వారా రైతులకు లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు వేల మందికి ఉపాధి కూడా లభిస్తుందని చెప్పారు ముఖ్యంగా పర్యావరణానికి మేలు జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది సో రైతులకు ఎకరానికి ప్రతి ఏడాది ముప్పై వేల రూపాయల చొప్పున లీజ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఐదు శాతం పెంచి వారికి లీజ్ అయితే పెంచుతారు దీని ద్వారా రైతులకు మరో ముప్పై ఏళ్ళ వరకు ఉచిత విద్యుత్ను కూడా డోకాలేదని సీఎం పేర్కొన్నారు మొత్తం మేము చూసుకున్నట్లయితే ఒక్కొక్క రైతుకు ఎకరానికి ముప్పై వేలు చొప్పున ఇవ్వడమే కాకుండా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట సో ఈ విధంగా ఏపీలో రైతులకైతే అక్కడ ఉన్న రైతులందరూ కూడా స్వభావ అయితే చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో